అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఆయనను మించిన హరిత ప్రేమికులు లేరు సార్. పట్టణాలన్నీ కాంక్రీట్ జంగల్గా మారిపోతూ ఉన్నాయి. పట్టణాలలో ఉండే ప్రజలకు కనీసం సౌకర్యాలు ఏవైతే ఉండాలో, ముఖ్యంగా ప్రాణవాయువు రూపంలో ఉండాల్సిన సౌకర్యం ఏదైతే ఉన్నదో అది అత్యంత కీలకమని భావించే గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ పెట్టని విధంగా మన మున్సిపల్ చట్టంలో, కొత్తగా మన శాసనసభ ఆమోదించిన మున్సిపల్ చట్టంలో 10% బడ్జెట్ మున్సిపల్ బడ్జెట్ను గ్రీన్ బడ్జెట్గా పెట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అనే విషయాన్ని మళ్ళొకసారి నేను సభ్యులకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ప్రతి పట్టణంలో గ్రీన్ బడ్జెట్ మనం బడ్జెట్ పాస్ చేసే సందర్భంగానే 10% బడ్జెట్ను గ్రీన్ బడ్జెట్ కేటాయించుకొని ఒక గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని పట్టణ హరిత ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు ఒక కల్చర్గా మారింది అధ్యక్ష. హరితహారం అనే కాన్సెప్ట్ ఈరోజు నరనరాన ప్రతి పౌరుడికి, అది పల్లెలో ఉండే పౌరులు కావచ్చు, పట్టణంలో ఉండే పౌరుడు కావచ్చు, వారు ధనిక లేదా బీద అనే తారతమ్యం లేకుండా, చదువుకున్న వారు చదువుకున్న వారు అనే తారతమ్యం లేకుండా, మనం వర్షాకాలం వచ్చిందంటే హరితహారం కార్యక్రమం ఉంటుంది, తప్పకుండా కోట్ల మొక్కలు మరి పెట్టాలి అనే ఒక కల్చర్ ఈరోజు తెలంగాణలో డెవలప్ అయిందంటే ఖచ్చితంగా దానికి బాధ్యులు ఆద్యులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. కేవలం డబ్బులు పెట్టడమే కాదు అధ్యక్ష, కేవలం ప్రోగ్రాం ఇవ్వడమే కాదు, దానికి సంబంధించిన చట్టం తీసుకుని రావడం, ఆ చట్టంలో స్పష్టంగా 10% పెట్టాలని చెప్పడం, బడ్జెట్ గ్రీన్ యాక్షన్ ప్లాన్ పెట్టాలని చెప్పడం, 85% మొక్కలు బతకాలి, బతకపోతే కౌన్సిల్ ఉద్యోగం ఊడిపోతుందని చెప్పడం, ఇది నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఇంత లోతుగా, ఇంత సునిశ్చితంగా, ఇంత సూక్ష్మంగా ఈ సబ్జెక్ట్ను అర్థం చేసుకొని భవిష్యత్ తరాల కోసం అధ్యక్ష, ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఉండవు అధ్యక్ష. పార్కులు మొక్కలు పెంచితే రాజకీయాలు రాజకీయ ప్రయోజనాలు దానిలో ఏమి ఉండవు, కానీ భవిష్యత్ తరాల మీద ఒక ఆలోచన నాయకుడిగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమం వల్ల ఈరోజు నేను చాలా సంతోషంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోని గ్రీన్ కవర్ మన రాష్ట్రం వచ్చినాడు 24% ఉంటే ఈరోజు 28-29% పెరిగిందనే మాట చాలా గర్వంగా సంతోషంగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అందులో పట్టణాలు ఉన్నాయి, పల్లెలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష వాటితో పాటు ముఖ్యంగా పట్టణాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల వల్ల మాకు ఒక ఆదేశం ఇచ్చారు అధ్యక్ష. మన రాష్ట్రం రాకముందు అసలు మున్సిపాలిటీలో ఒక నర్సరీ కూడా ఉండేది కాదు అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుండి ఈరోజు 1000 నర్సరీలు మన మున్సిపాలిటీలో మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ సంవత్సరంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష గౌరవనీయులు బాలక సుమన్ గారు వారి చెన్నూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి క్యాంపా నిధులు, అదే రకంగా మున్సిపాలిటీ నిధులతో కలిసి సంయుక్తంగా ఒక అర్బన్ లంగ్ స్పేస్ డెవలప్ చేయాలని కోరారు అధ్యక్ష. తప్పకుండా క్యాంపా వారి నిబంధనలు మరి ఏదైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఆ కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఇప్పటికే భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ ఈకో పార్కు మా గౌరవనీయులు మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు, టూరిజం మంత్రి గారు మన శ్రీనివాస్ గౌడ్ గారు భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ ఈకో పార్క్ 2087 ఎకరాల్లో కేసీఆర్ గారి పేరిట అక్కడ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా ఉన్నారనే విషయాన్ని కూడా గౌరవ సభ్యుల దృష్టికి నేను తీసుకుని వస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష క్యాంపర్ నిధులే కాదు, డిఎంఎఫ్ నిధులు కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ, పట్టణ ప్రగతిలో మనం ఏర్పాటు చేసుకున్న గ్రీన్ బడ్జెట్ నిధులు కానీ వాటన్నిటిని కూడా దీనికి వాడుకోవచ్చు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇప్పుడు గౌరవనీయులు వివేకానంద్ గారు మాట్లాడుతూ చాలా మంచి సూచనలు చేశారు అధ్యక్ష. కాలనీలు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లేక్ పార్కులు అయితే మెయింటైన్ చేస్తున్నాయో అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంత డబ్బులు సరిపోవడం లేదన్నారు, అక్కడ ఇంకా ఏం చేయొచ్చు అని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష వారికి నేను రెండు విషయాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకటి, కాలనీ పార్కుల్లో హైదరాబాద్ పట్టణంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో మేము ఈ మధ్యకాలంలో ఒక నిర్ణయం తీసుకొని పార్కుల్లో కనుక జాగా ఉంటే ఓపెన్ జిమ్లు కూడా అక్కడ పెడతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అనే తారతమ్యం లేకుండా అందరికి కూడా దేహదారోగ్యం అవసరం కాబట్టి ఓపెన్ జిమ్స్ కూడా పెడతా ఉన్నాం, అక్కడే పబ్లిక్ టాయిలెట్స్ కూడా పెడతా ఉన్నాం. డెఫినెట్గా వారు ఏదైతే సూచించారు వాటర్ కూడా మనం హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచే చిన్న చిన్న సంపులు ఏర్పాటు చేయమని చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి సంపులు ఏర్పాటు చేయడమే కాదు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా పార్కుల్లో ఏర్పాటు చేస్తాం, తద్వారా ఎక్కడికక్కడ నీరు కూడా అక్కడికక్కడ ఇంకి ఆ బోర్లో కూడా నీళ్లు ఉండే విధంగా చర్య తీసుకుంటామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యుడికి తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ప్రభుత్వం ఇంకో ఆలోచన చేస్తా ఉంది అధ్యక్ష, రీయూజ్డ్ వాటర్, రీయూజింగ్ ఆఫ్ రీసైకిల్డ్ వాటర్. మన నగరంలో ఇప్పుడు ఎస్టీపీలు దాదాపు 700 ML పైన ఎస్టీపీలు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా చాలా పెద్ద ఎత్తున ఎస్టీపీలు కూడా తీసుకోబోతా ఉన్నాం. ఈ ఎస్టీపీల నుంచి ట్రీట్ అయిన వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రీసైకిల్ చేయొచ్చు అధ్యక్ష, ముఖ్యంగా ల్యాండ్స్కేపింగ్కి వాడచ్చు, అదే రకంగా గార్డెనింగ్కి పార్కులో కూడా వాడుకోవచ్చు. ఆ పాలసీ కూడా తీసుకుని వస్తా ఉన్నాం, తప్పకుండా వారు చేసిన సూచనను కూడా పరిగణలో తీసుకుంటాం అధ్యక్ష. హైదరాబాద్ చుట్టూ వారు చెప్పారు ఆక్సిజన్ పార్కు, శ్వాస పార్కు, నందనవనం, చాలా పార్కులు అధ్యక్ష, ఒకటి రెండు కాదు. మన హైకోర్టు సీజే గారు కూడా ఒక పార్కుకు పోయి చూసి ఆశ్చర్యపోయారు, నల్సార దగ్గర వారు ఏదో ప్రోగ్రామ్ పోయి అక్కడ నుంచి ఆక్సిజన్ పార్క్ కండ్లకోయపోయి
ఇంత బ్రహ్మాండమైన లంగ్ స్పేస్ ఉందని నాకు కూడా తెలియదని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు అధ్యక్ష. ఈరోజు నగర పౌరులు ఒక కేబీఆర్ పార్క్ మాత్రమే కాదు అధ్యక్ష, హైదరాబాద్ లో హైదరాబాద్ చుట్టూతో కూడా ఈరోజు బ్రహ్మాండంగా పదుల సంఖ్యలో బ్రహ్మాండమైన పెద్ద పెద్ద పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి నిత్యం మానసిక ఉల్లాసం, ఆహ్లాదం, అదే రకంగా దేహదారుఢ్యం పెంచుకునేదానికి అవకాశాలు కలిగిస్తా ఉన్నాం. సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అడిగారు అధ్యక్ష. మనం ఆల్రెడీ సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా పాలపిట్ట పార్క్ అని చెప్పి కొండాపూర్లో ఒకటి ఏర్పాటు చేసినాం అధ్యక్ష. మొత్తం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిపి అది కూడా ఏర్పాటు చేశాం. మిగతా పార్కుల్లో కూడా సైక్లింగ్ ట్రాక్లు కానీ స్కేటింగ్ రింగ్స్ అన్నారు, తప్పకుండా ఏర్పాటు చేస్తాం వివేకానంద గారు, మంచి సూచన, తప్పకుండా వారిని కూడా తీసుకుంటాం అధ్యక్ష. అదే రకంగా మిత్రులు సుభాష్ రెడ్డి గారు కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు అడిగారు అధ్యక్ష, ఆ వివరాలు నేను వారికి పంపిస్తాను అధ్యక్ష. కొన్ని పార్కులు ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారు, వాటి గడువు అడిగారు, తప్పకుండా పంపిస్తాను. బాలరాజు గారు అచ్చంపేట గురించి అడిగినారు అధ్యక్ష, అక్కడ 20 ఎకరాల స్థలం ఉంది, డెవలప్ చేయమన్నారు. బాలరాజు గారు, మీ మున్సిపల్ బడ్జెట్లోనే 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ గానే మనం పెట్టుకుని ఉన్నాం, ఆ డబ్బులు వాడుకోండి. ఒకవేళ ఆ డబ్బులు సరిపోకపోతే తప్పకుండా ప్రభుత్వం మీరు ఏదైతే ప్రతిపాదించారో దాన్ని పరిశీలిస్తుందని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్షం. డాక్టర్ సంజయ్ గారు జగిత్యాలలో విలీన గ్రామాలు, ఆ గ్రామాలకు సంబంధించిన ఒక విషయం అడిగారు అధ్యక్ష. ఎందుకంటే ఆ సర్వే నెంబర్లు యాడ్ అయితేనే మనకి రేపటి రోజున అర్బన్ లంగ్ స్పేస్ పెంచుకునేదానికి అవకాశం ఉంటుందన్నారు సంజయ్ గారు. మరి నిన్ననే మున్సిపల్ చట్టం సవరణలో బడంగపేట సంబంధించి ఇట్లాంటి సమస్య ఉంటే పరిష్కరించుకున్నాం, మీరు ముందే చెప్పింటే ఈ సభలోనే పూర్తి చేసుకునే వాళ్ళం, చట్ట సవరణలోనే మీది కూడా అయిపోయేది. నెక్స్ట్ టైం మళ్ళీ మున్సిపల్ యాక్ట్ అమెండ్మెంట్ ఎప్పుడున్నా అందులో తప్పకుండా మీది కూడా చేరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, కౌసర్ మొహిద్దీన్ సాబ్ని పుచాకి ఆప్కే పాస్ కై సారి పార్కేజ్ ఇంకో డెవలప్ కర్నా చెయ్యి, ఆప్ ఏక్ లిస్ట్ దే దీజియే ఫిర్ సే, అగర్ కోయి ఇస్సే పెహ్లే కోయి లాపరవాహి భీ హోగీ హో తో మే ఉస్కో జరూర్ ఉస్కా కరెక్టివ్ యాక్షన్ లే లూంగా, ఔర్ ఏక్ లిస్ట్ హమే దే దీజియే, జల్ద్ సే జల్ద్ వో కరా దేంగే. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.